పార్లమెంట్లో 146 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనకు హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా కేంద్రంలో బీజేపీ నియంతృత్వంగా వ్యవహరిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, 9 వామపక్ష పార్టీలు నిరసనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిరంకుశ నిర్లక్ష్య వైఖరి, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న మోడీ ప్రభుత్వ వైఖరి వర్ధిల్లాలి. ఇండియా కూటమి ఐక్యత, ఇండియా కూటమి ఐక్యత, ఇండియా కూటమి ఐక్యత. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు వాటితో పాటు ఇండియా కూటమితో ఉన్న పార్టీలతో పాటు వామపక్ష 9 పార్టీలు కూడా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు వామపక్ష పార్టీలు 9 పార్టీలు పిలుపునిచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఐక్యంగా అన్ని పార్టీలు కలిసి ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి పార్లమెంటు చరిత్రలో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి సమస్యల మీద మాట్లాడేవాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేటటువంటి ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని ఎండగడుతున్నటువంటి వాళ్ళని, దేశం కోసం పోరాడుతున్నటువంటి 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సస్పెన్షన్ను ఎత్తివేయాలా, అదేవిధంగా ఈ చర్యకు కారకులైనటువంటి ఎంపీలను సస్పెండ్ చేయాలా, పోరాడుతున్నటువంటి ఎంపీలని సస్పెండ్ చేసిన దానికి క్షమాపణ ప్రజలకు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు వాటితో పాటు ఇండియా కూటమితో ఉన్న పార్టీలతో పాటు వామపక్ష 9